చింతపల్లిలో జాతీయ క్రైస్తవ దినోత్సవం. అల్లూరు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో జాతీయ క్రైస్తవ దినోత్సవాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం పాస్టర్స్ ఫెలోషిప్ UCWA షారూన్ బృందం ఆధ్వర్యంలో క్రైస్తవులు పాస్టర్లు చింతపల్లి 3 రోడ్ల జంక్షన్ నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద మానవహారం చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశానికి క్రైస్తవ సువార్తను క్రీస్తు శకం 50లో తోమా అనే క్రీస్తు శిష్యుడు తీసుకుని వచ్చాడని, కేరళలో మొదటగా క్రైస్తవ మత ప్రచారం చేశాడన్నారు. నాటి నుంచి భారతదేశంలో క్రైస్తవ్యం ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. కొంతమంది అజ్ఞానంతో బ్రిటిష్ వారు తీసుకొచ్చామని మతమని అంటున్నారని, ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఈ యొక్క క్రైస్తవ సువార్త వలన ఎంతో మంది చెడు వ్యచనాలు విడిచి ఏసయ్య శాంతి మార్గంలోకి వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు చర్చిల క్రైస్తవులు పాస్టర్లు పాల్గొన్నారు. అత సాక్షులుగా చనిపోయారు భారతదేశానికి. అత సాక్షి అంటే ప్రభు కోసం యేసు ప్రభు వారు దేవుని కోసం ఏ విధంగా మరణించారో ఆ విధంగా యొక్క ప్రమాణాలు కూడా రక్తం పెట్టి మరణించారు. రక్తం అంటే విడుదలని ఇస్తుందని ప్రతి గ్రంథం చెప్తున్నది. రక్తం పెట్టిన వారికి గొప్ప దేవుడు పర్వతరాజ్యంలో గొప్ప ఉన్నతమైన స్థానం ఉన్నది. దానిని ప్రకటించడానికి, దానిని విని తెలుసుకోవడానికి, యేసు ప్రభుని మహిమపరచడానికి మేమందరం నిర్ణయించుకోవడమే కాకుండా ఇది ఒక ప్రత్యేక దినముగా ఇంకా మరి పద్రాసు రాష్ట్రంలో ఆ యొక్క తోమా గారు పద్రాసు రాష్ట్రంలో చనిపోయారు కనుక వారి యొక్క యాక్సిడెంట్ ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ ఉద్యమము కొనసాగించడానికి దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. నిజంగా ఒక చక్కని ఉద్యమం ఇది. ఇది ప్రజలందరి రక్షణ కొరకు చేయబడిన ఉద్యమం. దానిని క్రైస్తవుల దినోత్సవం అంటారు. ఈ క్రైస్తవ దినోత్సవం